తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున ఈ పరిశుద్ధ ఆదివారపు ఆరాధనకు నిజామాబాద్ పరిశుద్ధ సంఘమును మాత్రమే కాకుండా ఈ లైవ్ లో వీక్షిస్తూ ఉన్నటువంటి తోటి విశ్వాసులందరికీ కూడా ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానమును ఇటు ఆరాధన కొరకై అందిస్తూ ఉన్నాము. ప్రార్థన చేస్తూ ఈ పరిశుద్ధ ఆరాధనను మనము ప్రారంభించుకుందాము. అత్యంత కృపా కనికరము కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడా, దయగల మా దేవ, మీ ప్రశస్తమైన నామమునకు వందనాలు. గడిచిన రాత్రి సుఖమైన విశ్రాంతినిచ్చి మా జీవితములో మీ నామమును గణపరచుటకు, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు, ఈ దినమంతయు మీ నామమును స్తుతించుటకై ఈ పరిశుద్ధ పునరుత్థాన దినమును మీరు మాకు బహుమానముగా అనుగ్రహించినందులకై నీకు వందనాలు. మీ పరిశుద్ధమైన నామమును గణపరుస్తూ మహిమపరుస్తూ పాటల ద్వారాను, ప్రార్థనల ద్వారాను, వాక్యము ద్వారాను, వాయిద్యముల ద్వారాను ఈ ఆరాధనలో పాల్గొనుచు ఉండగా నీ పరిశుద్ధ నామమునకు ఘనత నీవే చేకొనుగమని యేసు నామములోనే అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం,
శుద్ధాత్మా నీకే స్తోత్రం పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం నామమును మహిమపరుస్తూ ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నుండి 59వ సంగీతము సుక్షేమ శుభకాల విశ్రాంతి దినము మనమందరం కూడా లేచి నిలబడి ఉండగా ఇటు సంగీతము పాడుచు ఈ పరిశుద్ధ ఆరాధనను ప్రారంభించుదము మనమందరము కూడా ఆ విధముగానే నిలబడి ఉండగా ఆరాధన క్రమ పుస్తకములో నుండి 17వ పూటలో ఉన్నటువంటి 2వ ఆరాధన క్రమమును అనుసరించుదము. దేవుణ్ణి ఆరాధించుదము. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. మన తండ్రి అయిన దేవుని నుండియో ప్రభు అయిన యేసు క్రీస్తు నుండియో కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. దీని అందు మనం ఉత్సహించి సంతోషించదము.
ఓ ప్రభువా మా పెదవులను తెరువుము అప్పుడు మా నోరు నీ స్తుతిని ప్రచురపరచును తండ్రికి నీ కుమారునికి నీ పరిశుద్ధాత్మకును మహిమ కలుగును గాక ఆదియందును ఇప్పుడును ఎల్లప్పుడును ఉండునట్లు యుగ యుగములకు కలుగును గాక ఆమేన్ ప్రార్థించుదము తండ్రివైన దేవా నీ శక్తి వలను జ్ఞానము వలను సమస్తమును సృష్టించినందునకును నీ కుమారుని మా రక్షకునిగా ఇచ్చుట వల్ల నీవు లోకమును ఎంతో ప్రేమించినావని రుజువుపరిచినందునకును నిన్ను స్తుతించుచున్నాము కుమారుడవైన దేవా మా అపరాధముల నిమిత్తం అప్పగింపబడిన నీవు తిరిగి లేచుట వల్ల మమ్మను నీతిమంతులుగా చేయుటకు పాపము తప్ప అన్ని విషయములలో మావలె చేయబడినందులకై నిన్ను స్తుతించుచున్నాము పరిశుద్ధాత్ముడవైన దేవా సత్యమంతటిలోనికి నడిపించి మా హృదయములలో దేవుని ప్రేమను కుమ్మరించినందుకై నిన్ను స్తుతించుచున్నాము తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడవైన దేవా యుగ యుగములకు నీకే సమస్త స్తుతి మహిమ కలుగును గాక ఆమేన్ పాపపు కొల్పు పిలుపు వాక్యములను విందము నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేస్తుని ఇదిగో ఇక మీదట నీ బిడ్డన నేనుపించుకుంటకు యోగ్యులము కాము మనము పాపము లేని వారమని చెప్పుకునేలా కేవలము మనలను మనమే మోసపుచ్చుకుందము మరియు మనలో సత్యముండదు మన పాపములను మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రునిగా చేయును ఆయన పరిశుద్ధమైనటువంటి నామములో మోకరించగలిగినటువంటి వారు ఒకవేళ మోకరించగలిగితే మోకరించండి లేని ఎడల మనము నిలిచిని ఉండగా ఆయన పరిశుద్ధమైన నామములో మనలను మనము పరీక్షించుకుందము సర్వశక్తి గల దేవుని ఎదుట మన పాపములను వినయముతో ఒప్పుకుందము సర్వశక్తి మిక్కిలి కనికరము గల తండ్రి తప్పిపోయిన గొర్రెల వలె మేము నీ మార్గములను తప్పి తిరిగి తిమి మా హృదయములను ఆలోచనలను ఆశలను మిక్కిలి అనుసరించి తిమి నీ పరిశుద్ధమైన ఆజ్ఞలను మీరి తిమి మేము చేయవలసినవి చేక చేరానివి చేస్తిమి మాలో క్షేమం ఏమీ లేదు ఆయనను మా ప్రభు అయిన క్రీస్తు యేసు ద్వారా నీవు మనుషులకు తెలియజేసిన వాగ్దానముల ప్రకారము ఓ ప్రభువా పాప పీడితులమైన మమ్మను కరుణింపుము ఓ దేవా తమ తప్పిదములను ఒప్పుకొని వారిని కాయము పశ్చాత్తాపపడు వారిని తిరిగి చేర్చుకొనుము మరియు మిక్కిలి కనికరము గల తండ్రి నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగులాగున మేమిక భక్తి నీతి శుభతలతో జీవించులాగున ఆయన నిమిత్తము దయచేయము ఆమేన్ సర్వశక్తియు కనికరము గల దేవుడు మన సమస్త పాపములను క్షమించి వాటి నుండి మనలను విడుదల చేసి మన నడతను దిద్దుకొనుటకు తగిన సమయము దయచేసి పరిశుద్ధాత్మ యొక్క కృపయు ఆదరణయు మనకు అనుగ్రహించునుగాక ఆమేన్ ఈ సమయమున మనమందరం కలిసి తిరిగి దేవుని నామాన్ని స్తుతిస్తూ పశ్చాత్తాప కీర్తనగా ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నుండి 169వ కీర్తన పాపీకాశ్రయుడావు నీవే యేసు నీవే ఇటు కీర్తన పాడుచు ఆయన పరిశుద్ధ సన్నిధిలో మనము పశ్చాత్తాపం పొందుదము 169వ కీర్తన శ్రయుడావు నీవే పాపీకాశ్రయుడావు నీవే ఉన్నత లోకము విడచిన నీవే ఓ నాయే నీవే కన్య గర్భము నా పూర్తి నీవే నీవే కన్య గర్భము నా పూర్తి నీవే నీవే ఆజ్ఞ నాశన
యేసు నీవే ఈ పరిశుద్ధ ఆరాధన కొరకై ఏర్పాటు చేయబడిన బైబిల్ పాఠము చదువుతూ ఉండగా దయతో గమనించండి. పరిశుద్ధుడైనటువంటి యోహాను వ్రాసిన సువార్త 4వ అధ్యాయము 21వ వచనము నుండి 26వ వచనము వరకు గల పరిశుద్ధ మాటలు ఈ సమయమున విందము. పరిశుద్ధుడైన యోహాను వ్రాసిన సువార్త 4వ అధ్యాయము 21వ వచన ప్రారంభము. అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు, నా మాట నమ్మము. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది, అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చేయున్నది. తను ఆరాధించువారు అట్టివారే కావలనని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెనను. ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తనబడిన మెస్సియా వచ్చునని నేనెరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా, యేసు, నీవు మాట్లాడుచున్న నేనే ఆయననని ఆమెతో చెప్పెను. దేవుడి పరిశుద్ధ వాక్యము మనందరి ఆత్మీయ మేలు నిమిత్తమై దీవించునుగాక. పరిశుద్ధ సంగమా, దేవుని వాక్య పరిచర్య నిమిత్తమై మనల్ని మనము సిద్ధపరచుకొని చూ ఉండగా, ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నుండి
ఆత్మ నడుపు సత్యములోనికిప్పుడే 223వ కీర్తన మనమందరం కూడా కలిసి పాడుతూ పరిశుద్ధ వాక్య పరిచర్య నిమిత్తమై మనల్ని మనము సిద్ధపరచుకుందాము. 239వ కీర్తన ఆత్మ నడుపు సత్యములోనికిప్పుడే. ఆత్మానందము తోడై
మరియొక పర్యాయము ఈ పరిశుద్ధ ఆదివారపు ఆరాధనలో ఈ రీతిగా మీ అందరితో కూడా కలిసి దేవుని నామాన్ని మహిమపరచడానికి దేవాది దేవుడు మనందరికి అనుగ్రహించిన ఈ సమయము ఈ సహవాసమును బట్టి దేవునికి మహిమ కలగాలని ప్రార్థిస్తూ ఉన్నాను. గడిచిన నెల రెండు నెలలుగా కొద్ది ఇబ్బందికరమైన పరిస్థితులలో నివసిస్తూ ఉండి ఈ పరిశుద్ధ దేవుని సన్నిధిలోనికి మనము రాలేకపోతూ ఉన్నాము. ఏదేమైనప్పటికీ ఈ రకముగా లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ప్రతిరోజు సాయంకాలము ఆరాధన, ప్రతి ఆదివారము పరిశుద్ధ ఆదివారపు ఆరాధన జరిగించటము దేవాది దేవుడు మనకిచ్చిన గొప్ప ఆధిక్యతగా భావిస్తూ దేవుని నామమునకు మహిమ కలగాలని ప్రార్థిస్తూ ఉన్నాను. మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఈ పరిశుద్ధ ఆరాధనలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ పరిశుద్ధ ఆదివారపు ఆరాధన కొరకై మనకు ఇవ్వబడినటువంటి అంశము ఆత్మతోనూ సత్యముతోనూ ప్రభువును ఆరాధించుట. వర్షిప్ ద లార్డ్ ఇన్ ట్రూత్ అండ్ స్పిరిట్. ఆత్మతోనూ సత్యముతోనూ ప్రభువును ఆరాధించుట అనే అంశము కేవలము మన మెదక్ అధ్యక్ష మండలములో ఉన్నటువంటి సంఘాలు మాత్రమే కాదు, కానీ చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియాలో ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా ఈరోజు ఈ అంశాన్ని ధ్యానిస్తూ ఉన్నారు. ఆత్మతోనూ సత్యముతోనూ ప్రభువును ఆరాధించుట ఈ అంశాన్ని ధ్యానిస్తూ ఉండగా ఈ ఆరాధనలో పాల్గొనుచు ఉన్నటువంటి మీ అందరికీ ముఖ్యముగా ఈరోజు ఫాదర్స్ డే యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి సంవత్సరము జూన్ నెల 3వ ఆదివారము ప్రపంచ ఫాదర్స్ డే, వరల్డ్ ఫాదర్స్ డే జరుపుకోవడం ఆచారం. మరి ఆరాధనలో వీక్షిస్తూ ఉన్నటువంటి పాల్గొనుచు ఉన్నటువంటి మీ అందరికీ ఫాదర్స్ డే గ్రీటింగ్స్ కూడా. పరిశుద్ధ నిజామాబాద్ సంఘము ఈ పాస్టరేట్ సేవకులు నాయకుల పక్షమున శుభములను తెలియజేస్తూ ఉన్నాను. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 5వ వచనములో మనం గమనించినట్లయితే, దేవుడైనటువంటి యెహోవా మోషేకు ఆజ్ఞ ఇస్తూ దేవునిని ఏ రకముగా ఆరాధించాలి అనేటటువంటి కోణములో వారికి కొన్ని ఆజ్ఞలు జారీ చేసినట్లుగా మనము చూస్తాము. అందులో ఏమని జ్ఞాపకం చేస్తాడంటే, నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను అనే మాట జ్ఞాపకం చేస్తాడు. పరిశుద్ధుడైనటువంటి మత్తయి వ్రాసిన సువార్త 4వ అధ్యాయము 24వ వచనములో యేసుక్రీస్తు ప్రభువు వారు మాట్లాడుతూ పాత నిబంధనలో చెప్పబడినటువంటి ఆ మాటలను రెఫర్ చేస్తూ, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అనేటటువంటి ఒక బోధ యేసుక్రీస్తు ప్రభుల వారు చేసినట్లుగా చూస్తాం. అయితే ఈ సమయమున ప్రశ్న ఏమిటి అంటే, వాస్తవానికి ఎలాంటి ఆత్మతో మనము దేవుణ్ణి స్తుతించాలి, ఎలాంటి సత్యముతో దేవుణ్ణి మనం స్తుతించాలనేది ఈ సమయమున మన ముందున్నటువంటి ప్రశ్న. ఎలాంటి ఆత్మతో దేవుణ్ణి మనము స్తుతించాలి, ఆత్మతోనూ సత్యముతోనూ ప్రభువును ఆరాధించుట, కానీ ఎలాంటి ఆత్మ అనేది ఈ సమయమున మన ముందున్నటువంటి ఒక ప్రశ్న. పరిశుద్ధ గ్రంథములో మనం గమనించినట్లయితే రకరకములైనటువంటి సందర్భాలలో కొన్ని విషయాలు అక్కడ ప్రస్తావించబడ్డట్లుగా చూస్తాము.
పరిశుద్ధ గ్రంథములో మనం చూసినట్లయితే దేవుని ఆత్మ అనే పదాన్ని చూస్తాము, దురాత్మ అనే పదాన్ని చూస్తాము, పిరికి ఆత్మ, సహాయము చేయు ఆత్మ, బలపరుచు ఆత్మ, జ్ఞాన వివేకములను ఇచ్చు ఆత్మ. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్ని రకములైనటువంటి విషయాలు మనకు బయటకు వస్తాయి. దేవుని ఆత్మను గురించి ఒక రెండు మూడు రెఫరెన్సెస్ నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆది కాండము 1:2 ఏమని జ్ఞాపకము చేస్తాడంటే, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను అనేటటువంటి మాటను జ్ఞాపకం చేస్తాడు. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. నిర్గమకాండము 14:21 మోషే సముద్రము వైపు తన చేయి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నీళ్ళగా ఆయన చేసినట్లుగా. జలముల పైన అల్లాడుచు ఉన్నటువంటి దేవుని ఆత్మ సముద్రమును రెండుగా చీల్చగలిగినటువంటి దేవుని ఆత్మ. జకర్యా గ్రంథంలో మనం చూస్తాము 778 పరిశుద్ధ గ్రంథములో పాత నిబంధనలో 778 జకర్యా గ్రంథము 4:6 ఏమంటాడంటే, అప్పుడతడు నాతో ఇట్లనెను, జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతి అగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవేమాత్రము దానవు. దాన్ని నేను తొలగిస్తాను. 1, జలముల మీద అల్లాడే ఆత్మ, దేవుని ఆత్మకున్నటువంటి లక్షణాలు. సముద్రాన్ని రెండుగా చీల్చగలిగినటువంటి ఆత్మ. 3, పర్వతములను సైతము తొలగించగలిగినటువంటి ఆత్మ, దేవుని ఆత్మ. అయితే దేవుని ఆత్మను గురించి ధ్యానించక మునుపు అసలు దురాత్మ ఏమిటి, దాని లక్షణాలు, దాని స్వభావము ఏమై ఉన్నదో మనము ఈ సమయమున ధ్యానిద్దాము. దేవుని దృష్టికి దురాత్మలు ప్రాముఖ్యముగా 3 ఉన్నట్లుగా దేవుడు ఆయా సందర్భాలలో జ్ఞాపకం చేస్తాడు. లేవి కాండము 18 పరిశుద్ధుడైనటువంటి ఆ గ్రంథములో లేవి కాండము 18:21 నీవు ఏమాత్రమును నీ సంతానమును మొలేకు నిమిత్తము అగ్నిగుండమును దాటనీయకూడదు అనేటటువంటి మాట జ్ఞాపకం చేస్తాడు. ఇదే పదము మీకు సమయం ఉన్నప్పుడు చదవండి. 11:7 లేవి కాండము 20:2-5 2:23:10 ఇర్మియా గ్రంథము 32:35 ఈ దురాత్మ ఏమి చేస్తుందంటే వారిని అగ్నిగుండములో నడిపించటము లేదా అగ్నికి ఆహుతి చేయగలిగినటువంటి ఆత్మగా ఈ మొలేకు అనేటటువంటి పదాన్ని మనం చూస్తాము. 2, మార్కు సువార్త, పరిశుద్ధుడైన మార్కు వ్రాసిన సువార్త 5:9-10 మనం చూసినట్లయితే అక్కడ సేన దురాత్మలలో 2, సేన. ఈ సేన అనగా అనేకములు అనేటటువంటి అర్థాన్ని మనం చూస్తాము. అప్పుడప్పుడు ఈ సేనా దయ్యము కూడా మనలో ఉంటుంది. వింటుండండి వాక్యము, నీలో నాలో ఉంటుంది అప్పుడప్పుడు ఈ సేనా దయ్యం. అనేక రకాల ఆత్మల చేత నింపబడతాము. ఒకసారి మనం ఉదాహరణ చెప్తాను.
మీ కళ్ళ ముందు మీ ఆఫీసర్ కానీ మీ అధికారి ఉన్నాడు, లేదా ఒక పెద్ద మనిషి ఉన్నాడు. ఆ మనిషి మన కళ్ళ ముందు కనబడేటప్పుడు, అన్నా నువ్వు ఎంత గొప్ప అన్నా, నిన్ను మించినోడు లేడన్నా, సార్ నువ్వు చాలా గొప్ప సార్ అని అంటాం. ఆ రూముల నుంచి బయటికి వెళ్ళిన మరుక్షణమే వీడే మనిషిరని ఆయన అంటాం. ఆ వ్యక్తికి నచ్చినటువంటి వ్యక్తి నీకు కాసేపట్లో కనబడితే మళ్ళీ ఆ వ్యక్తిని గురించి ఈ వ్యక్తి ముందు పొగుడతాం. ఎందుకంటే ఈ వ్యక్తి పోయి ఆ వ్యక్తికి చెప్పాలి, పలాని వ్యక్తి నిన్ను చాలా పొగుడతాడని. మళ్ళీ వీళ్ళిద్దరంటే నచ్చని వ్యక్తి ఇంకో వ్యక్తి కనబడాలని వాళ్ళిద్దరు పనికి మాలిన వాళ్ళని అంటాం. క్షణాల మీదనే మనలో రకరకములైనటువంటి ఆత్మ నేర్పును బట్టి, ఆత్మ నేర్పించిన మాటలను బట్టి మనము ఇతరులను జడ్జిమెంట్ చేస్తూ ఉంటాము. అప్పుడే అప్రిషియేట్ చేస్తూ ఉంటాం, పొగుడుతూ ఉంటాము, ఇడుతూ ఉంటాము. సేన రెండవది. మూడవది గమనించినట్లయితే అబద్ధోన్ లేదా అపొల్లుయోన్ అనే పదము మనము ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనంలో మనము చూస్తాము. ఒక మాట చూద్దామా, ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనంలో ఏమంటాడంటే, పాతాళపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు, హెబ్రీ భాషలో వానికి అబద్ధోన్ అని పేరు, గ్రీకు భాషలో వాని పేరు అపొల్లుయోన్. వీడేం చేస్తాడంటే, వాస్తవానికి వీనికి ఉన్నటువంటి లక్షణాలలో ప్రధానమైన లక్షణం ఏమిటి అంటే, నాశనము చేసేటటువంటి వాడు. ఒక ఆత్మ అగ్నిలో మనల్ని నడిపిస్తుంది, లేదా అగ్నికి ఆహుతి చేస్తూ ఉంది. రెండవది, అనేకములుగా సేన అనేటటువంటి పేరుతో పిలువబడుతూ ఉంది. మూడవది, నాశనము చేయువాడు. ఈ దురాత్మలలో ఉన్నటువంటి మూడు రకములైనటువంటి ఆత్మలు. ఇలాంటి సందర్భంలో మనకి ఇవ్వబడ్డటువంటి అంశం ఏంటంటే, ఆత్మతోనూ సత్యముతోనూ ప్రభువును ఆరాధించాలి. ముందొక మాట వెనుకో మాట మాట్లాడే స్వభావం కలిగి ప్రభువును ఆరాధిస్తారండి కొందరు. ముందు పొగుడుతూ ఉంటారు, వెనుకకు చెడ్డ మాటలు మాట్లాడతారు. ఆ రకంగా మాట్లాడితే ఎదుటి వ్యక్తికి ఏమో అవుతుంది అనుకుంటారు, కానీ ఏమి కాదు, మీదే మనస్సు పాడవుతుంది, మీ నోరు పాడవుతుంది, మీ ఆలోచన పాడవుతుంది, మీ గురించి వేరే వారి దృష్టిలో మీరే చెడ్డవారు అవుతారు. ఇలాంటి సందర్భంలో ఆత్మతోనూ సత్యముతోనూ దేవుణ్ణి ఏ రకంగా, హౌ ఆర్ వి గోయింగ్ టు ప్రేజ్ ద లార్డ్ ఇన్ స్పిరిట్ అండ్ ఇన్ ట్రూత్ అనేది ఈ ఉదయకాల సమయమున మన ముందున్నటువంటి ప్రశ్న. ఈ దురాత్మల సహాయముతో కొన్ని రకములైన పాడు పనులు కూడా జరుగుతూ ఉన్నవని బైబిల్లో మనం చూస్తాము. దురాత్మలు మూడు రకాలు, ఒకటి మొలేకు, రెండవది సేన, మూడవది అబద్ధోన్. ఈ మూడు రకములైనటువంటి ఈ దురాత్మలు చేసేటటువంటి ఒక నాలుగు పనులు ఏంటిదంటే, ఒకటి మొట్టమొదటిది, ఈ దురాత్మ కలిగినటువంటి వారు భవిష్యవాణి చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. దీన్ని ఏమంటారు అంటే డివినేషన్ ఇంగ్లీష్లో. ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 10-11 వచనాలు, ఎహెచ్కేల్ గ్రంథము 21వ అధ్యాయము 21వ వచనము, ఈ రెండిట్లో మనం గమనించినట్లయితే ఈ భవిష్యవాణిని గురించి చెప్పేటటువంటి దురాత్మ ద్వారా నడిపింపబడుతూ ఉంటారు అనేటటువంటి మాట ఇక్కడ మనం జ్ఞాపకం చేయబడతాం. 18వ అధ్యాయం నేను చదువుతాను చూడండి. ద్వితీయోపదేశ కాండము బైబుల్ ఉన్నటువంటి వారు తెరవడానికి ప్రయత్నించండి. 18:10-11, తన కుమారునైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించు వానినైనను శకునము చెప్పు సోదెగానినైనను మేఘా శకునములను గురించి సర్పశకునములను గాని చెప్పువానినైనను చిల్లంగి వానినైనను మాంత్రికునినైనను ఇంద్రజాలకునినైనను కర్ణపిశాచి నడుగువానినైనను, కర్ణపిశాచి నడుగుతాడంట వీడేవుడు, దయ్యముల యొద్ద విచారణ చేయువానినైనను మీ మధ్యలో ఉండనీయకుడి. దయ్యముల యొద్ద విచారణ చేసి భవిష్యవాణి చెప్తారు. ఎంత విచిత్రం కదండి, యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి ఇద్దరు ప్రియమైన శిష్యులు వచ్చాయా,
ఆ పరలోకములో నీ కుడివైపు నీ ఎడమవైపు కూర్చోడానికి మాకు పర్మిషన్ ఇయ్యంటే ఏసయ్య ఏమంటాడంటే అది నా చేతిలో లేదు, భవిష్యత్తు తండ్రి చేతిలో ఉన్నది. దురాత్మ పట్టినటువంటి వారు భవిష్యవాణి ఇదిగో భవిష్యత్తును గురించి తెలుసుకోవటము భవిష్యత్తును చెప్పేటటువంటి వారుగా ఈ దురాత్మ నడిపిస్తుంది. రెండవది, ఈ దురాత్మ ద్వారా నడిపింపబడుతూ ఉండగా మంత్రాలు చేస్తారనే మాట మాడతారు. నెక్రోమాన్సీ, ద్వితీయోపదేశ కాండము 18:11 ఇప్పుడు మనము చదువుకున్నటువంటి పాఠంలోనే మనము చూస్తాము, ఇదిగో మంత్రములు చేసేటటువంటి స్వభావం. మూడవది, దానియేలు గ్రంథము 4:1 దానియేలు గ్రంథము ప్రవక్తలలో పెద్ద ప్రవక్తలలో ఒకడైనటువంటి దానియేలు 4:7 నేను చదువుతాను చూడండి. శకున గాండ్రును గారడి విద్య గలవారును కల్దీయులను జ్యోతిష్కులను నా సన్నిధికి రాగా నేను కనిన కలలు వారితో చెప్పి తిని గాని వారు దాని భావమును నాకు తెలుపలేకపోయిరి. ఈ మ్యాజిక్ మూడవ ఆ చెడు పని ఈ యొక్క మన దురాత్మ పట్టినటువంటి వారి ద్వారా చేపించేటటువంటి పనులు. మొదటిది డివినేషన్, భవిష్యవాణి. రెండవది నెక్రోమాన్సీ, మంత్రము. మూడవది మ్యాజిక్. ఈ యొక్క దానియేల్ గ్రంథములో మనము చూస్తూ ఉన్నాము. నాలుగవది గమనించినట్లయితే ఈ దురాత్మ పట్టినటువంటి వారి ద్వారా ఇంకా జరిపించబడేటటువంటి వేరే పని ఏమిటి అంటే మంత్ర విద్య లేదా చేతబడి అంటాము, విచ్ క్రాఫ్ట్. ఈ సమూయేలు గ్రంథము మీకు సమయం ఉన్నప్పుడు చూడండి. మొదటి సమూయేలు 28:9 ఒక మాట అంటాడు. 28:9 ఇదిగో సౌలు చేయించినది నీకు తెలిసినది కాదా, కర్ణ పిశాచము గలవారిని చిల్లంగి వారిని అతడు దేశములో ఉండకుండా నిర్మూలము చేసిన కదా. కొన్ని విషయాలు రెఫరెన్స్ ఇస్తూ మాట్లాడతాడు. మొదటి సమూయేలు 28:9 ద్వితీయోపదేశ కాండములో కూడా మీకు సమయం ఉన్నప్పుడు చదవండి. 18:10 మొట్టమొదటిది నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, దేవుని ఆత్మ జలము మీద అల్లాడేటటువంటి ఆత్మ, సముద్రాన్ని చీల్చగలిగినటువంటి ఆత్మ, మూడవది పర్వతములను జెరుబాబెలుతో మాట్లాడుతున్న సందర్భములో. దురాత్మలు కూడా మూడు రకాలుగా మనం చూస్తాం. ఒకటి మొలేకు, రెండవది సేన, మూడవది అబద్ధోన్. ఒకటేమో అగ్నిలో మనల్ని కాల్చివేయబడడానికి పిల్లలను పంపడానికి ప్రోత్సహిస్తుంది, రెండవది అనేకములుగా విస్తారముగా సేన, మూడవది నాశనము చేయువాడుగా అబద్ధోన్. మరి దురాత్మలు కలిగినటువంటి వారు చేసే నాలుగు పాడు పనులు ఏంటిదంటే భవిష్యవాణి చెప్తూ ఉంటారు, నెక్రోమాన్సి మంత్రము, మ్యాజిక్ లేదా మంత్ర విద్య లేదా చేతబడి అనేటటువంటి ఈ పనులు చేస్తూ వారు ముందుకు సాగుతూ ఉంటారు. ఇలాంటి లక్షణాలు, ఇలాంటి స్వభావాలు, ఇలాంటి జీవిత విధానము కలిగిన వారు మీలో నుండి నిర్మూలము చేయబడాలి అనేది దేవుని యొక్క ఆజ్ఞ. అప్పుడప్పుడు మనము టైమును బట్టి మనలో ఆత్మ మారుతూ ఉంటుంది. మధ్యాహ్నం ఒక రకమైన ఆత్మ ఉంటుంది, సాయంత్రం 6 ఒక రకమైన ఆత్మ ఉంటుంది, కొంతమందికి రాత్రి 8 ఏ ఆత్మ ఉంటుందో కూడా తెలియదు. దేవుని వాక్యం ఏమంటుందంటే ఆత్మతోను సత్యముతోను, వాట్ ఈజ్ ద ట్రూ స్పిరిట్ ఇన్ విచ్ వి వర్షిప్ ద లార్డ్ యాహవే. దేవుడైన యెహోవాను నిజమైన ఆత్మతో ఏ రకముగా మనము స్తుతించగలుగుతామనేది ఈ సమయమున మన మధ్యలో ఉన్నటువంటి ఒక ప్రశ్న. ఇప్పుడు కూడా కొందరిని మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. ఏంటంటే వీరు ఈ యొక్క ఆత్మలు, భవిష్యవాణి, మంత్రము, మ్యాజిక్, చేతబడి ఇవి కూడా కాకుండా కొంతమంది వాస్తు దోషమని వారి పైసలన్నీ కూడా పాడు చేసుకుంటారు.
కొంతమంది ఎందుకు ఈ రకంగా తయారైనరో ఏం వాస్తు చెప్తారో వాస్తు ప్రకారం ఉండొద్దని నేను అనట్లేదు అది ఎంత మట్టుకు కరెక్టో రాంగో నేను దాని మీద తీర్పు తీర్చే ఆ నాలెడ్జ్ నాకు లేదు ఐఎమ్ నాట్ ఎక్స్పర్ట్ ఇన్ దట్ ఏరియా కాకపోతే ఇల్లును కూలుస్తూ ఉంటారు డోర్ని ఇక్కడి నుంచి తీసి అటు పెడతారు అక్కడి నుంచి తీసి ఇటు పెడతారు ఇక్కడ నుంచి తీసి ఇటు పెడతారు ఏందయ్యా ఇంత ఖర్చు చేసుకుంటున్నట్టు అయ్యా వాస్తు ప్రకారం ఇటు మంచిగా లేదంట ఈ డోర్ ఇటు జరిగితే మా ఇంట్లో సంతోషం ఉంటుందంట లేదయ్యా వాస్తు ప్రకారం ఈ డోర్ ఇటు అటు దిక్కు చూస్తే నాలుగు తవ్వలు ఇటు మూడు తవ్వలు ఉన్నాయి అటు సెట్ కాదంట ఇవో ఇటు మారాలి వాస్తవానికి మనలో ఉన్న చెడ్డ స్వభావాన్ని తీసివేయక కుటుంబంలో ఉన్నటువంటి ఈర్ష ఓర్వలేనితనము ఒకరి మీద ఒకరు ఏడ్చుకునేటటువంటి స్వభావాన్ని తీసివేయక డోర్లను తీసి అక్కడిక్కడ పెడుతూ ఉంటామో జీతం వచ్చిన పైసలన్నీ కూడా చాలామంది ఈ వాస్తు దోషమని వీటికి ఖర్చు చేస్తూ ఉంటారు దేవుని ప్రియ పరిశుద్ధ సంగమ దురాత్మల సహాయముతో ఇదిగో ఈ రకముగా ఇలాంటి పరిస్థితులను మనం చూస్తాము ఇంకొక నాలుగు విషయాలు ఈ దురాత్మల సహాయముతో ఎన్ని రకములైన గాయాలు మనకు కలుగుతాయో కూడా పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తాము నేను స్పీడ్గా జ్ఞాపకం చేస్తాను మొట్టమొదటిది ఈ మత్తయి సువార్త 9:32 యోబు గ్రంథము 2:7-8 మత్తయి సువార్త 12:22 మీకు సమయం ఉన్నప్పుడు చూడండి ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క దురాత్మ అనేది మన శరీరాన్ని గాయపరుస్తూ ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తాం ఒక రెఫరెన్స్ మాత్రం నేను చదువుతాను యోబు గ్రంథము 2:7 కాబట్టి అపవాది యెహోవా సన్నిధిని బయలువెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను మత్తయి సువార్త 9:9 మత్తయి సువార్త 12:12 మీరు తర్వాత చదవండి ఒకటి ఈ దురాత్మల సహాయముతో ఎన్ని రకముల గాయాలు జరుగుతాయంటే ఒకటి శారీరకముగా మనము గాయపరచబడతాము రెండవది మార్కు సువార్త 5:2-5 కానీ లూకా సువార్త 9:37 నుండి మనం చూసినట్లయితే అపవిత్రాత్మ పట్టినటువంటి వాడు మానసిక ఒత్తిడిలో ఉంటారు లేదా మానసికముగా గాయపరచబడతారు అందుకోసం అక్కడ ఒక వ్యక్తి ఈ దురాత్మ చేత పట్టబడినటువంటి వాడు ఎక్కడ తిరుగుతున్నాడంటే సమాధులలో తిరుగుతున్నాడు మానసికముగా దురాత్మ మనల్ని గాయపరుస్తూ ఉంది మూడవది గమనించినట్లయితే లేవికాండము 18:1 ద్వితీయోపదేశ కాండం 18:1 చూస్తాము నైతిక కల్మషము మోరల్ ఇంప్యూరిటీ మొదటిది శారీరక గాయము రెండవది మానసికముగా గాయపరుస్తూ ఉంది మూడవది నైతిక కల్మషాన్ని కలుగజేస్తూ ఉంది నాలుగవది గమనించినట్లయితే తప్పుడు బోధలు లేదా తప్పుడు సిద్ధాంతాలను ఈ దురాత్మ నేర్పిస్తూ ఉన్నట్లుగా మనము చూస్తాము తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:2 మనం చూసినట్లయితే అపొస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:2 నేను చదువుతాను చూడండి అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికులు వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు ఎవరు అంటే అబద్ధము చేసేటటువంటి లేదా మోసపరిచేటటువంటి ఆత్మ ఇక్కడ కనబడుతూ ఉన్నట్లుగా మనము చూస్తాము ప్రకటన గ్రంథము 2:2 కూడా మనం గమనించినట్లయితే ఇక్కడ ఈ యొక్క దురాత్మను గురించి యొక్క మోసపరుచు ఆత్మను గురించి మాట్లాడుతాడు చూడండి 2:2 నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నేను ఎరుగుదును నీవు దుష్టులను సహింపవలనని
అపొస్తలులు కాక తాము అపొస్తలమని చెప్పుకొనిచిన వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివి. అబద్ధ ప్రవక్తలు, అసత్యాన్ని బోధించేటటువంటి ప్రవక్తలు, తప్పుడు సిద్ధాంతాలు నేర్పించేటటువంటి వారు మీలో ఉంటారు గనక వాటికి మీరు చెవియొగ్గదు. దురాత్మ సహాయముతో ఎలాంటి పనులు అవుతామంటే అది శారీరాన్ని గాయపరుస్తుంది, మానసిక గాయాన్ని కలుగజేస్తుంది, నైతిక కల్మషాన్ని కలుగజేస్తుంది. నాలుగవది గమనించినట్లయితే ఇదిగో అబద్ధ లేదా తప్పుడు సిద్ధాంతాలు నేర్పిస్తూ ఉంది, ప్రవేశపెడుతూ ఉంది. ఈ సమయమున త్రియేక దేవుణ్ణి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అనేటటువంటి అంశాన్ని మనము ధ్యానిస్తూ ఉండగా ఈ కొన్ని విషయాలు నేను మీతో పంచుకుంటూ ఉన్నాను. పరిశుద్ధుడైన మత్తయి వ్రాసిన సువార్తలో ఒక చక్కటి మాట అంటాడు చూడండి, 18వ అధ్యాయము 20వ వచనములో ఏమంటాడంటే, ఏలయనగా ఇద్దరు ముగ్గురును నా నామమున ఎక్కడ కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్యను ఉందును. అనగా అక్కడ నా ఆత్మ ఉంటుంది, నా ఆత్మ అక్కడ ఉంటుంది గనక మీరు నన్ను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించగలుగుతారు అనేటటువంటి మాట జ్ఞాపకం చేస్తాడు. ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు నా నామమున కూడుకొని ఉంటారో. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, ఈ వాక్యాన్ని వింటున్నటువంటి వారు ఒకవేళ నిజామాబాద్ సంఘస్థులే కావచ్చు, లేదా వేరే వేరే సంఘానికి వేరే వేరే డినామినేషన్కి చెందినవారు ఒకవేళ అయి ఉండవచ్చు, దేవుని నామములో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, దేవునిని ఆరాధించేటటువంటి వారికి ఉండవలసినటువంటి లక్షణాలలో ప్రధానమైనటువంటి లక్షణం ఏమిటి అంటే, ఇద్దరు లేక ముగ్గురు ఒక్క మనసుతో కూర్చోగలగాలి. ఏ సంఘములో చూసినా 101 సమస్యలు, ఏ సంఘములో చూసినా ఒకరంటే ఒకరికి పడదు, ఏ సంఘములో ఏ డినామినేషన్లో చూసినా ఒకరిని నాయకత్వాన్ని ఒకరు ఇష్టపడరు, ఒకరు మంచి చేస్తుంటే ఇంకొకరు ఇంకొకటి చేయబోతూ ఉంటారు. అలాంటి సంఘాలు వినండి, అందులో దేవుని ఆత్మకు చోటు లేదు. యేసయ్య ఏమంటాడంటే, ఇద్దరు లేక ముగ్గురు ఏక మనస్సు కలిగిన వారుగా ఉండాలి. ఇద్దరు ముగ్గురు చాలండి, నాకు 1000 మంది వద్దు, 10,000 మంది వద్దు, 100,000 మంది వద్దు, ఇద్దరు లేక ముగ్గురు కూర్చున్నా సరే, వెన్ యు ఆర్ యునైటెడ్ ఇన్ వన్ స్పిరిట్, వెన్ యు కమ్ టుగెదర్ ఇన్ యూనిటీ, అక్కడ మీరు ఆత్మతోనూ సత్యముతోనూ నన్ను ఆరాధించగలుగుతారు అనేటటువంటి మాట. ఈ సమయమున దేవుని ఆత్మ ద్వారా నింపబడినటువంటి ఆరాధనలు, దేవుని ఆత్మ చేయు కొన్ని అద్భుత కార్యములు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఎక్కడైతే ఈ లక్షణాలు ఉన్నాయో అక్కడ దేవుణ్ణి మనము ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించగలుగుతామనే మాట నేను మీకు ఈ సమయమున జ్ఞాపకం చేస్తున్నాను. తెస్సలోనికయులకు రాసిన 2వ పత్రిక, తెస్సలోనికయులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనములో ఏమంటాడంటే, ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనెను గనక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాము అనేటటువంటి మాట జ్ఞాపకం చేస్తూ ఏమంటాడంటే, 14వ వచనములో 15వ వచనములు ఏమంటాడంటే, కాబట్టి సహోదరులారా నిలకడగా ఉండండి అంటాడు. ఏ సంఘములోనైతే సమాధానము, ప్రేమ, నెమ్మది, ఆరాధన, సహవాసము, ఐక్యత నిలకడగా ఉంటుందో, నిలకడకు వ్యతిరేక పదం ఏందండి అంటే, బహుశా స్థిరత్వం లేకపోవడము, నో స్టెబిలిటీ,
నిలకడగా ఉండండి. ఎక్కడైతే నిలకడ ఉంటుందో అక్కడ ఏమంటాడంటే, అక్కడ దేవుని యొక్క ఆత్మ మీ మధ్యలో సంచరిస్తూ ఉంది అనేటటువంటి మాట మనము జ్ఞాపకం చేయబడుతున్నాము. రెండవది, క్రమమును నేర్పిస్తూ ఉంది దేవుని యొక్క ఆత్మ. గలతీలకు రాసినటువంటి పత్రిక అపోస్తులుడైనటువంటి పౌలు గారు అప్పుడప్పుడే ఎదుగుచూ ఉన్నటువంటి సంఘమైనటువంటి గలతి వారికి ఏమని జ్ఞాపకం చేస్తాడంటే, 3:5:25 మనము ఆత్మననుసరించి జీవించు వారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందుము. మనకు ఆరాధనలో ఒక క్రమం ఉంటుంది, ముఖ్యంగా చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా. అందుకోసమే నేను చాలాసార్లు మీకు జ్ఞాపకం చేస్తాను, ఆరాధన క్రమం తీసుకొని రండి, ఆరాధన క్రమం కొనుక్కోండి. మనది క్రమము కలిగినటువంటి ఆరాధన. నిజామాబాద్ సంఘస్థులారా వినండి, ఆరాధన క్రమము లేదా మనకున్నటువంటి క్రమం ఏంటంటే 10 గంటలకు ఆరాధన జరగాలి. కానీ కొంతమందికి వారి వారి సొంత క్రమాలు ఉంటాయి. 10 గంటలకు ఆరాధన అంటే 11కి వస్తారు కొందరు, ఇంకొందరు 11:30కి వస్తారు, ఇంకొందరు సరిగ్గా 12 గంటలకు వస్తారు. ఏ పాలసీతో వస్తారంటే, కమ్యూనియన్ కట్టండి అయినా పర్వాలేదు తీయండి, లేదా అయ్యగారు బెనిడిక్షన్ ఇస్తే ఆ ఆశీర్వచనం తీసుకొని పోతాం. ఉద్యోగానికి ఆ రకంగా వెళ్ళరు, భోజనం చేసే దగ్గర అలాంటి నిర్లక్ష్యం ఉండదు, ఎవరి దగ్గరకైనా దావతులకు పెళ్ళిళ్ళకు వెళ్తే అలాంటి స్వభావం ఉండదు, క్రమాన్ని పాడు చేయరు. కానీ ఆరాధన క్రమము, దేవుని క్రమము, దేవాలయం అనగానే మనము ఇష్టం వచ్చినట్లుగా వచ్చి వెళ్తూ ఉంటాము. క్రమము నేర్పిస్తూ ఉంది. మొదటిది నిలకడ, రెండవది క్రమము, మూడవది రోమీలకు రాసిన పత్రిక 8:6 ప్రకారము దేవుని ఆత్మ ద్వారా నింపబడినటువంటి వారు సహాయము ఇదిగో చేయగలుగుతారు, చేస్తుంది అనేటటువంటి మాట. అదే రోమీలకు రాసిన పత్రిక 8:6 ఏమంటాడంటే, 4వ విషయము సమాధాన స్థితిని లేదా దేవుని పిల్లలుగా ఉండుటకు సహాయము చేస్తూ ఉంది దేవుని ఆత్మ. రోమీలకు రాసిన పత్రిక అపొస్తలుడైన పౌలు గారు పరిశుద్ధ రోమా సంఘము 8:6 ఏమంటాడంటే, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునయున్నది అనేటటువంటి మాట జ్ఞాపకం చేస్తాడు. 14వ వచనములు ఏమంటాడంటే, దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ కూడా దేవుని కుమారులవుతారు అనేటటువంటి మాట. సమాధాన స్థితిని కలిగి ఉంటారు, దేవుని పిల్లలుగా వారు పిలువబడతారు. ఎవరు? దేవుని యొక్క ఆత్మ ద్వారా నింపబడి ఆయనను స్తుతించేటటువంటి వారు. దురాత్మను గురించి నేను మీకు జ్ఞాపకం చేసినాను, అది కేవలము పాడు చేసే పనులు మాత్రమే చేస్తూ ఉంది. రెండవది, దేవుని ఆత్మ ద్వారా నింపబడిన నీవు నేను. ఈ మాటలు వినండి, ఒకవేళ ఈ స్వభావము నీలో ఉన్నట్లయితే, నాలో ఉన్నట్లయితే, మనము దేవుని ఆత్మ ద్వారా నింపబడ్డామని చెప్పడానికి 100కి 100% రుజువు మన దగ్గర ఉన్నట్టే. మొదటి లక్షణం ఏంటంటే, నిలకడగలిగినటువంటి వారుగా ఉండి మన నోటి మాటలయందు మనస్సునందు నిలకడగలిగి స్థిరత్వము కలిగిన వారుగా, రెండవది క్రమమును ప్రేమించేవారుగా, 3వది సహాయము చేసేవారుగా, 4వది సమాధాన స్థితిలో ఉంటూ దేవుని పిల్లలుగా పిలువబడేటటువంటి వారుగా, 5వది మరియు చివరిది నేను జ్ఞాపకం చేస్తాను, ఇదే అపొస్తలుడైనటువంటి పౌలు గారు ఎంత చక్కటి మాటలు రాస్తాడు కదండి. పాపం అప్పుడప్పుడే ఎదుగుతున్నారు వీళ్ళు, మనమన్న కనీసం 2000 సంవత్సరాల నుండి మన తాతలు తాతలు తాతల తాతలు ముత్తాతలు క్రైస్తవ మతంలో ఎదుగుచూ ఉన్నాము. కానీ అప్పుడప్పుడే ఎదుగుచూ ఉన్నటువంటి సంఘం ఎఫ్ఎస్సి సంఘం 1:8 ఏమంటాడంటే, కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గురించి మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేసి ఉన్నాడు. సంపూర్ణమైన జ్ఞాన వివేచనములు మనకు
ప్రసాదిస్తాడు అనేటటువంటి మాట మనము జ్ఞాపకం చేయబడుతున్నాము. అందుకోసమే ఈ పరిశుద్ధుడైనటువంటి యోహాను పత్రిక మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 1వ వచనములో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తాడు. యోహాన్ రాసిన పత్రిక మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనములో ఏమంటాడంటే, ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు, గనక మీరు ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో మీరు పరీక్షించి తెలుసుకునండి అనేటటువంటి మాట. దేవుని నామమును ఇదిగో ఆరాధించేటటువంటి నీవు నేను, ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధించేటటువంటి నీవు నేను, ఈ దురాత్మలు కలిగినటువంటి ఆ చెడు లక్షణాలతో ఒకవేళ దేవుణ్ణి మనం స్తుతించినట్లయితే ఆరాధనలో ఎలాంటి అర్థము లేదు. కానీ దేవుని ఆత్మ ద్వారా నింపబడినటువంటి వారముగా, నిలకడగలిగిన వారముగా, క్రమము కలిగిన వారముగా, సహాయము చేయు వారముగా, సమాధాన స్థితిని వెతికే వారముగా, చివరిది సంపూర్ణమైన జ్ఞాన వివేచనము కలిగిన వారముగా ఒకవేళ దేవుణ్ణి నీవు నేను ఆరాధించినట్లయితే ఆ ఆరాధన ద్వారా నాకు, మన కుటుంబానికి, మన సంఘానికి, మన సమాజానికి ఎంతో దీవెనకరమైనటువంటి విషయమని దేవుని నామములో ఈ సమయమున మనము జ్ఞాపకం చేయబడుతున్నాము. ఆత్మతోనూ సత్యముతోనూ ఆయనను ఆరాధించేటప్పుడు, అందుకోసమే మనం అప్పుడప్పుడు ప్రతి చర్చ్ దగ్గర జనరల్గా ఈ వాక్యం రాస్తుంటారు, నీవు దేవుని ఆలయమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకున్నాము, నిన్ను నీవు సరి చేసుకొని దేవుని ఆరాధించినట్లయితే అది దేవునికి మహిమ, మీకు నాకు దీవెనలు. అటువంటి గొప్ప కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ఈ పరిశుద్ధ ఆరాధనలో మనము వినిన వాక్యమును బట్టి ఆయన పరిశుద్ధ సన్నిధిలో మనం అందరమును లేచి నిలబడి ఉండి 24వ పూటలో ఉన్నటువంటి అపోస్తలుల విశ్వాస సూత్రమును మనం అందరమును కలిసి చెప్పుదాము. పరలోక భూలోకములకు సృష్టికర్తయగు సర్వశక్తి గల తండ్రి అయిన దేవుణ్ణి నేను నమ్ముచున్నాను. ఆయన అద్వితీయ కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన కన్యాకుమారియ గర్భమున ధరింపబడి ఆమెకు పుట్టెను. పొంతి పిలాతు కాలమందు బాధపడి సిలువ వేయబడి చనిపోయి పాతిపెట్టబడి అదృశ్య లోకంలోనికి దిగెను. 3వ దినమున చనిపోయిన వారిలో నుండి తిరిగి లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడిచేతి వైపున కూర్చుండి ఉన్నాడు. సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు అక్కడి నుండి ఆయన వచ్చును. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను, పరిశుద్ధ సార్వత్రిక సంఘమును, పరిశుద్ధుల సహవాసమును, పాపక్షమాపణను, శరీర పునరుత్నమును, నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. స్థానిక పరిశుద్ధ సంఘ ప్రకటనలు ఈ సమయమున చేయగా దయతో గమనించగలరని తెలియజేస్తూ ఉన్నాము. దయచేసి ప్రకటనలు గమనించండి. ఈ ఆన్లైన్ సర్వీస్లో పాల్గొన్న సంఘం అంతటికీ ఈ పరిశుద్ధ దినం యొక్క శుభమును తెలియజేస్తున్నాం. ఈ ఆన్లైన్ సర్వీస్లో మంచి వాక్య సందేశం అందించిన రెవరెండ్ జి నిరంజన్ లిస్టర్, ప్రెసిబిటరీ ఇన్ఛార్జ్ సిఎస్హెచ్ఎస్ నిజామాబాద్ మరియు చైర్మన్ జీడిసిసి గారికి సంఘం అంతటి పక్షాన వందనాలు తెలియజేస్తా ఉన్నాం. వచ్చే ఆదివారం ఆన్లైన్ సర్వీస్లో ఏర్పాటు చేయబడిన వారిచే వాక్య సందేశం అందించబడును. న్యూ చర్చ్ బెంచ్ కొరకు ఇన్ లవింగ్ మెమరీ ఆఫ్ లేట్ మిస్టర్ పెరేజీ విద్యాసాగర్
గారి జ్ఞాపకార్థము మిస్సెస్ పి పద్మసాగర్, మిస్ మేరీ ఐశ్వర్య గారు మరి 8 ఫీట్ల బెంచ్ కొరకు 40,000 రూపాయలు వారు సమర్పించున్నారు. దాంట్లో మొదటి ఇన్స్టాల్మెంట్ 7 ఫిబ్రవరి 2021 వారు సమర్పించినారు. ఈరోజు మరి సెకండ్ ఇన్స్టాల్మెంట్ 30,000 రూపీస్ వారు సమర్పిస్తూ ఉన్నారు. మై ఫ్యామిలీ విత్ మై గాడ్ ఈవినింగ్ ఫ్యామిలీ ప్రేయర్ ప్రతిరోజు సాయంత్రం 7:30 గంటలకు సిఎస్ఎస్ చర్చ్ నిజామాబాద్ పాస్టర్ యూట్యూబ్ ఛానల్లో లైవ్ ద్వారా జరిగించబడుచున్నది సంఘంకు తెలియజేస్తున్నాం. కాబట్టి సంఘం అంటే మీ కుటుంబ సభ్యులతో కలిసి ప్రతిరోజు సాయంత్రం 7:30 గంటలకు ఈ ప్రార్థనలో పాల్గొనవలసిందిగా మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈ సమయమున మరి చేయబడిన ప్రకటనలు మరి ఒకసారి మీకు ప్రేమతో జ్ఞాపకం చేస్తూ ఉన్నాము. ప్రతిరోజు జరిగేటటువంటి మై ఫ్యామిలీ విత్ మై గాడ్ చాలా ప్రాముఖ్యమైనటువంటి ఆరాధన. ప్రతి కుటుంబము ఇటు ఆరాధనలో పాల్గొనుచు ఉన్నది అనే విషయాన్ని తెలుసుకొని దేవుని నామాన్ని స్తుతిస్తూ ఉన్నాము. ఇంకను రాబోయే రోజులలో కూడా ఈ ప్రార్థనలు జరిగించబడుతూ ఉండగా మీరందరూ ఇటు పరిశుద్ధ ఆరాధనలో పాల్గొనగలరని ఈ సమయమున మీకందరికీ కూడా ప్రేమపూర్వకముగా తెలియజేస్తూ ఉన్నాము. ఈ సమయమున మనం అందరం కలిసి విజ్ఞాపన ప్రార్థనలు జరిగించబడుతూ ఉండగా ఇటు విజ్ఞాపన ప్రార్థనలో పాల్గొనగలరని ప్రేమతో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రతి విజ్ఞాపన చివర ప్రభువ కనికరించుమని పరిశుద్ధ సంఘము రెస్పాన్స్ ఇవ్వవలసిందిగా కోరుతూ ఉన్నాము. పైనుండి వచ్చు సమాధానము కొరకును మన ఆత్మల రక్షణ కొరకును ప్రభువును ప్రార్థించుదము. లోకమంతటి సమాధానము కొరకును, దేవుని యొక్క పరిశుద్ధ సంఘముల క్షేమము కొరకును, వాటి ఐక్యత కొరకును ప్రభువును ప్రార్థించుదము. మన అధ్యక్షులందరి కొరకును, ఇతర సంఘ సేవకులందరి కొరకును, ముఖ్యముగా ద మోస్ట్ రెవరెండ్ ఏ ధర్మరాజు రసాలమను మన మోడరేటర్ గారు, మరియు ద రైట్ రెవరెండ్ డాక్టర్ ఏసీ సోలమన్ రాజు అను మన మండలాధ్యక్షులు, మరియు మన యొక్క గోదావరి మెదక్ టౌన్ డిసిసిల అధ్యక్షులు, మరియు స్థానిక సంఘ కాపరులు, మరియు సహాయక గురువులు ఉత్తమ హృదయముతోనూ నిర్మల మనస్సాక్షితోనూ తమ సేవను జరిగించున్నట్లు ప్రభువును ప్రార్థించుదము. మన దేశ పరిపాలకుల కొరకును, అధికారములో ఉన్న వారందరి కొరకును ప్రభువును ప్రార్థించుదము. రోగుల కొరకును, బాధపడుచున్న వారి కొరకును, దుఃఖించు వారి కొరకును, మరణించుచున్న వారి కొరకును, ముఖ్యముగా కరోనా వైరస్ తో బాధపడుతున్న వారి కొరకును, దాని నుండి కోలుకుంటున్న వారి కొరకును, వారికి వైద్య సేవలు అందిస్తూ ఉన్నటువంటి వైద్య బృందమంతటికి, వివిధ శాఖల వారి కొరకును ప్రభు సన్నిధిలో ప్రార్థించుదము. పేదల కొరకును, ఆకలి బాధలు గల వారి కొరకును, తల్లిదండ్రులు లేని వారి కొరకును, వితంతువుల కొరకును, శ్రమలను అనుభవించుతున్న వారి కొరకును ప్రభువును ప్రార్థించుదము. ఇశ్రాయేల్ మరియు పాలస్తీనుల మధ్య ఉద్రిక్తత తొలగి శాంతియుతమైనటువంటి పరిస్థితులు నెలకొల్పబడినట్లు ప్రభువును ప్రార్థించుదము. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనలను పిలిచిన వాని శ్రేష్టత్వములను మనము ప్రచురపరచులాగున మన కొరకును క్రీస్తు నామమును ఒప్పుకున్న వారందరి కొరకును ప్రభువును ప్రార్థించుదము. మెగా చర్చ్ నిర్మాణము కొరకును, మరియు అది సంపూర్తి చేయబడి దేవుని నామ ఘనత కొరకు ఈ దేవాలయము ప్రతిష్ఠింపబడ కొరకును ప్రభువును ప్రార్థించుదము. సిఎస్ఐ ఆధ్వర్యములో నడిపించబడుచున్న విద్యా సంస్థల కొరకును, వివిధ సంస్థల కొరకును ప్రభువును ప్రార్థించుదము. ఈ లోకమందు తనను సేవించి ఇప్పుడు విశ్రాంతి అందున తన సేవకులందరితో పాటు నిత్యానంద సంపూర్ణతలోనికి మనము ప్రవేశించులాగున ప్రభువును ప్రార్థించుదము. ప్రభువా కనికరించుము.
ఈ సమయమున మనమందరం కలిసి దేవుని నామాన్ని స్తుతిస్తూ ఆయన చేసిన మేళ్లను గడిచిన కాలమంతటిలో ఆయన మనల్ని నడిపిన విధానమును బట్టి ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నుండి 441వ కీర్తన నావన్ని అంగీకరించుమి దేవా నన్నెప్పుడు నీవు కరుణించుమి ఇటు కీర్తన పాడుచు ప్రభు సన్నిధిలో మన యొక్క కృతజ్ఞత కానుకలు సమర్పించుకుందాం. ముఖ్యంగా మీరు మీ ఇళ్లలో ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత కానుకల పేటిలో ఈ కానుకలు మరి పోగు చేయగలరని తెలియజేస్తున్నాము. 441వ కీర్తన నావన్ని అంగీకరించుమి దేవా నన్నెప్పుడు నీవు కరుణించుమి. నావన్ని అంగీకరించుమి దేవా నన్నెప్పుడు నీవు కరుణించుమి. నావన్ని కృప చేత నీ వల నానొందిన పాపంబు నన్ను నేను బహుధైర్యమొందిన. నావన్ని అంగీకరించుమి దేవా నన్నెప్పుడు నీవు కరుణించుమి. నీకు నా ప్రాణము నిజముగా నర్పించి నీకు మీదు గట్టి నీ కొరకు నిలిచే నావన్నీ అంగీకరించు దేవా నన్నెప్పుడు నీవు కరుణించు. సత్యంబోని ప్రేమ చక్కగా మదిపూని నిత్యంబుకరమూల ఈ సేవా చేసేదానామన్ని అంగీకరించు దేవా నన్నెప్పుడు నీవు కరుణించు. నీ సేవా జరిగేడు నీ ఆలయము నాకు ఆశాచే నడిపించు మరలా నా పదమును. నావన్ని అంగీకరించు దేవా నన్నెప్పుడు నీవు కరుణించు. పెదవులతో నేను పెంపుగా నీ వాట కదలక ప్రకటింప కలిగించు దృఢభక్తి. నావన్నీ అంగీకరించు దేవా నన్నెప్పుడు నీవు కరుణించు. నా వెండి కనకము నా తండ్రి కైకొనుమి యావంటాయైనాను నాశింప మదిలో. నావన్నీ అంగీకరించు మీ దేవా నన్నెప్పుడు నీవు కరుణించు. నీవు నాకు సగీగా నిర్మాణబుద్ధి చే సేవా చేయగలిము స్థిర భక్తితో నీకు. నావన్నీ అంగీకరించు మీ దేవా నన్నెప్పుడు నీవు కరుణించు. చిత్తము నీ కృపాయతము గావించి మతిల్లకుండగా మార్గము తెలుపు. నావన్నీ అంగీకరించు మీ దేవా నన్నెప్పుడు నీవు కరుణించు. హృదయము నీకిత్తు సదనము గావించి పదిలంబు గాని కట్టి కాపాడు. నావన్నీ అంగీకరించు మీ దేవా నన్నెప్పుడు నీవు కరుణించు. మరి ప్రియ పరిశుద్ధ సంగమా, ఒకటి రెండు ప్రాముఖ్యమైన విషయాలు మీతో కూడా కలిసి పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. గడిచిన కొన్ని సంవత్సరాలుగా మన మధ్యలో పరిచర్య చేసినటువంటి రెవరెండ్ జి సందీప్ కుమార్ ప్రెసిబిటర్, మరి వారితో పాటు రెవరెండ్ ఈ డేవిడ్ రిచర్డ్స్ అయ్యగారు ప్రెసిబిటర్, వీరిద్దరూ కూడా నిజామాబాద్ పరిశుద్ధ పాస్టరేట్లో పరిచర్యను జరిగించి మన యొక్క
ఆ ప్రియతమ బిషప్ తండ్రి గారి యొక్క ఆదేశాల మేరకు రెవరెండ్ జి సందీప్ కుమార్ అయ్యగారు లాలగూడ ప్యాస్ట్రేట్నకు టౌన్ డిసిసినకు వారు బదిలీ చేయబడ్డారు. అదే రీతిగా రెవరెండ్ ఈ డేవిడ్ రిచర్డ్స్ అయ్యగారు మరి వారు ఆ మెదక్ క్యాథడ్రల్ ఒకరు టౌన్ డిసిసికి మరియు మరి ఒకరు మెదక్ డిసిసినకు వారు బదిలీ చేయబడినటువంటి విషయము ఈ సమయమున మీకు తెలియజేస్తూ ఉన్నాము. మరి వారు అందించినటువంటి సేవలను బట్టి వారిని సాదరముగా మనమందరము కూడా ప్రార్థన పూర్వకముగా అభినందించి వారిని ఇక్కడి నుంచి సాగనంపుతాము. అటువంటి ఏర్పాట్లు కూడా మీకు అప్డేట్ చేస్తామని కూడా తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు పరిశుద్ధ ఆరాధనలో మరి వారిద్దరూ కూడా నూతన ప్యాస్టర్స్లో పరిచర్య నిమిత్తమై వారు ఆ ప్రాంతమునకు వెళ్ళినారు. అదే రీతిగా మరి రెవరెండ్ ఎన్ జాన్ రత్నాకర్ వారు ఇన్ని రోజులు బాన్స్వాడ ప్యాస్టరేట్లో పరిచర్య చేసి వారు మన మధ్యలోనికి బిషప్ తండ్రి గారి యొక్క ఆదేశాల మేరకు ట్రాన్స్ఫర్ చేయబడి మన మధ్యలోనికి వస్తూ ఉన్నారు. మరియు మిస్టర్ స్టాన్లీ వీరు ఈ మధ్యలోనే ఏప్రిల్లో వారు యునైటెడ్ థియోలాజికల్ కాలేజ్లో వారి యొక్క వేదాంత విద్యను ముగించుకొని మన మధ్యలోనికి వారు ఈ వారం రోజుల్లో వచ్చి జాయిన్ కాబోతూ ఉన్నారు. మరి వెళ్ళినటువంటి సేవకులను బట్టి వస్తూ ఉన్నటువంటి సేవకులను బట్టి సంఘమంతటికీ ఈ విషయం తెలియజేస్తూ ఉండగా మీరందరూ కూడా మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలో ఇటు విషయాల కొరకై ప్రార్థించగలరని జ్ఞాపకం చేస్తూ ఉన్నాము. మరి ఆరాధనలో సమర్పించబడిన ఈ ప్రత్యేకమైన కృతజ్ఞత కానుకల కొరకు మనం ప్రార్థన చేస్తూ ఆ పిదప పరలోక ప్రార్థన మరియు ఆశీర్వచనముతో ఈ యొక్క ఆరాధనను మనము ముగించుకుందాము. ప్రార్థించుదాము. అత్యంత కృపా కనికరము కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడా, ఈ పరిశుద్ధ ఆరాధనలో ఈ రీతిగా పాల్గొని మీ నామమును స్తుతించుటకు మీ నామమును గణపరచుటకు దేవా మీరు మాకిచ్చిన ఈ సమయమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ప్రత్యేకముగా నా తండ్రి, గడిచిన కొన్ని సంవత్సరాలుగా నిజామాబాద్ పరిశుద్ధ సంఘములోను ప్యాస్టరేట్లోను పరిచర్యలో వాడబడి ఇదిగో నా తండ్రి బదిలీ చేయబడినటువంటి నీ ప్రియదాసులు రెవరెండ్ జి సందీప్ కుమారాయ్ గారు తన కుటుంబం కొరకును, రెవరెండ్ డేవిడ్ రిచర్డ్ సాయి గారు తన కుటుంబం కొరకును నీ పరిశుద్ధ సన్నిధిలో ప్రార్థిస్తూ వారు నిజామాబాద్ ప్యాస్టరేట్లో అందించిన గొప్ప సేవలను బట్టి మీకే స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. రాబోయే రోజులలో అటు టౌన్ డిసిసిలోను మెదక్ డిసిసిలోను ముఖ్యముగా మా మెదక్ అధ్యక్ష మండలములో ఈ ప్రియ దాసులను గొప్పగా వాడుకొనుమని ప్రార్థిస్తూ మరి బదిలీ చేయబడి మా మధ్యలోనికి వస్తూ ఉన్నటువంటి సేవకులను బట్టి కూడా నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. ప్రియ బిడ్డలను దీవించండి. రాబోయే రోజులలో రాబోయే సంవత్సరములలో బిడ్డలను అంతకంతకు నీ కృపలో ఆశీర్వదిస్తూ మీ పరిశుద్ధమైన సేవలో గొప్పగా వాడుకొనుమని ప్రార్థిస్తూ ఉన్నాము. ఇటు పరిశుద్ధ ఆరాధనలో దయగల మా తండ్రి, సమర్పించబడుతూ ఉన్నటువంటి సాధారణ కానుకలను నెలసరి కానుకలను ఈ ప్రత్యేకమైనటువంటి కానుకలను మీ పరిశుద్ధమైన నామములో దీవించి నీ సేవలో ఇటు కానుకలను గొప్పగా వాడుకొనుమని ప్రార్థిస్తూ ఉన్నాము. విశేషముగా నా తండ్రి, మరి సమయమున ఇన్ ది లవింగ్ మెమొరీ ఆఫ్ లేట్ పేరేజీ విద్యాసాగర్ గారిని జ్ఞాపకము చేసుకొనుచు ఇదిగో నా తండ్రి, శ్రీమతి పద్మసాగర్ గారు, వారి కుమార్తె మేరీ ఐశ్వర్య గారు ఈ నూతన దేవాలయంలో నిర్మించబడుతున్నటువంటి దయగల మా తండ్రి ఒక బెంచ్ కొరకు వారు సమర్పిస్తూ ఉన్నటువంటి ఒక 40,000 రూపాయలను బట్టి మీ నామమునకే స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ప్రియ కుటుంబాన్ని దీవించండి.
గడిచిన కాలమంతటిలో కూడా కుటుంబాన్ని నీ యొక్క ఉచితమైన కృపలో కాచి కాపాడి బలపరిచి అడుగడుగున ముందుకు నడిపించిన సర్వశక్తిమంతుడా, రాబోయే రోజులలో కూడా కుటుంబము పైన మీ దీవెనలు మీ ఆశీర్వాదములు మెండుగా కుమ్మరించుమని ప్రార్థిస్తున్నాము. వారి అవసరతలను అక్కర్లను తీర్చండి. ఇదిగో నా దేవా, మరి లైవ్ స్ట్రీమింగ్ ద్వారా గడిచిన నెల నెలవదిగిన రోజులుగా ఆరాధనలు జరిగిస్తూ ఉన్నప్పటికీ ఆశతో ఆసక్తితో ప్రతి ఆరాధనలో పాల్గొనుచు ఉన్నటువంటి నీ ప్రియ బిడ్డలను బట్టి మీ నామమునకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. ఈ కానుకలతో పాటు మా జీవితములను నీ పాదముల వద్ద సమర్పించుకొనుచు ఉండగా ఈ పరిశుద్ధ దిన దీవెనలతోని మమ్మలను దీవించి ముందుకు నడిపించుమని, ఈ దినమును రాబోయే రోజులలో కూడా ఇదిగో నా తండ్రి మీ నామమునకు మహిమ తెచ్చే వారముగా ఉండుటకు నీ కృప మాకు అనుగ్రహించుమని. దయగల మా తండ్రి, ఈరోజు ఫాదర్స్ డేను మేము జరుపుకొనుచు ప్రతి కుటుంబ యజమానిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ, ఇదిగో తండ్రి మరి మీ నామమును గణపరుస్తూ ఉండగా ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాము. అటు భర్తగాను, ఇటు పిల్లలకు తండ్రిగాను, తల్లిదండ్రులకు కుమారుడుగాను, ఇదిగో నా తండ్రి కుటుంబ బాధ్యతలను చేపట్టినటువంటి మా కుటుంబ యజమానులను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. రాబోయే రోజులలో కూడా నా తండ్రి ఇంకనూ సంపూర్ణమైనటువంటి ఆయురారోగ్యముల ద్వారా బిడ్డలను దీవిస్తూ ఆశీర్వదిస్తూ మీ పరిశుద్ధమైనటువంటి సేవలో వారిని ముందుకు నడిపించమని, ముఖ్యంగా నా దేవా ఈరోజు సాయంకాలము తిరిగి జరగబోయేటటువంటి కుటుంబ ఆరాధనలో మేమందరమును పాల్గొని మీ నామమును స్తుతించేటటువంటి కృప ఆధిక్యత ధన్యత మాకు మీరే అనుగ్రహించుమని యేసు నామములోనే అడిగి వేడుకొనుచు నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడను గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరును గాక, మానదిన ఆహారం నేడు మాకు దయచేయము, అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించుము, మమ్మల్ని శోధనలకు తేక దుష్టుల నుండి తప్పించుము, ఎందుకనగా రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము నీవే ఉన్నాయి స్వామి, ఆమేన్. త్రియేక దేవుని యొక్క దీవెనలు, త్రియేక దేవుని యొక్క ఆశీర్వాదములు, త్రియేక దేవుని యొక్క నడిపింపు ఈ పరిశుద్ధ ఆరాధనలో పాల్గొనుచు ఉన్నటువంటి మనందరికీ, ఆయా కారణములను బట్టి ఎవరెవరైతే ఆరాధనలో పాల్గొనలేకపోతూ ఉన్నారో మనతోటి విశ్వాసులకును సర్వమానవాళికి సదాకాలము తోడు నీడై ఉండి ముందుకు నడిపించును గాక, ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగుగాక, ఆదిని నీప్పుడు నెల్లప్పుడు నైనట్లు యుగములు నాడు, ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగుగాక.